హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభుపేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభుపేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. కృతజ్ఞతతో స్తుతి పాడదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం. నువ్వు ఫలించాలి అంటే ఎటువంటి విత్తనంగా నువ్వు ఉండాలి, ఫలం రావాలి అంటే ఏం చెయ్యాలి, వీటన్నిటికీ జవాబు దీంట్లో మనం చూస్తున్నాం. మరి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. ఈరోజు చాలామంది బిడ్డలు రాలేకపోయారు, ఎందు నిమిత్తమో తెలియదు. అలాగే లైవ్లో చూస్తున్న మీకు కూడా ప్రభుపేట వందనాలు. మీరు ఆరోగ్యంగా ఉండి కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తూ
ఉంటే మాత్రం దేవుని మందిరానికి రండి, అలా బద్ధకంగా ఇంట్లో కూర్చోవద్దు. ఒకవేళ అనారోగ్యంతో ఉండి రాలేని పరిస్థితి ఉంటే ఈ లైవ్స్ మీకోసమే. కాబట్టి అన్నీ బాగుండి మీరు ఒక్కడే నాలుగు గోళ్ల మధ్య ఉంటే అది మంచిది కాదు. మీరు వచ్చి మీ తోటి సహోదరులను, నా యేసు రక్తంతో కడగబడిన బిడ్డలతో మీరందరూ కలిసి ఒక ఫెలోషిప్, ఒక అవకాశం. యాక్చువల్గా ఈరోజు ఏడుపు దినం కాదు, ఈరోజు ఏదో బోరింగ్ డే కాదు, ఇట్స్ ఎ సెలబ్రేషన్ డే ఒకరినొకరు చూచి. కానీ ఈరోజు ఎలాగైపోయిందంటే ఒక బోరింగ్ లాగా అయిపోయి, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, ఆ వెళ్ళపోతే ఏమంటారు, వెళ్ళపోతే ఏ శాపం వస్తుందో, నువ్వు రాకపోయినా శాపం ఏమీ రాదు, నువ్వేమవుతావంటే ఆత్మీయ స్థితిలో ఎదగలేవు, ఫలితం ఉండదు, అంతే. దేవుడు నిన్ను ఏమీ క్షమించడు, నిన్నేదో వెంటనే ఉగ్రత పంపించడు, ఆటోమేటిక్గా నువ్వు ఎండిపోతావు, నీకు నువ్వే ఎండిపోతావు. ఎందుకంటే ఒక వాక్యం ఉంది, ప్రియుడా ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారం. ఈ మందిరానికి ఎందుకు రావాలంటే, ఆత్మలో వర్తిల్లాలంటే మందిరానికి రావాలి. ఆత్మలో నువ్వు ఆనందించాలంటే మందిరానికి రావాలి. ఈ భక్తి ఆత్మ సంబంధమైన భక్తి, ఈ భక్తి ప్రభుతో పరిశుద్ధాత్మతో కలిసి చేసే భక్తి. కాబట్టి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్య ప్రభువు ఉంటారన్నారు. నిశ్చయముగా మందిరంలో ప్రభువు ఉంటారు. నీ సహోదరులతో నువ్వు కలిసి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నీతో పాటు ఉంటాడు. అంతేగాని ఆ ఒంటరిగా ఉండి ఒంటరి పయనం చేయటం వల్ల ఉపయోగం లేదని ప్రభువు పేర తెలియపరుస్తున్నాను. కాబట్టి వచ్చే వారం అన్న మీరు మందిరానికి రండి, దేవుని సన్నిధిలో సాయిపో. చాలా మంది టీవీ ప్రోగ్రాం అడుగుతున్నారు ఎక్కడండి మీ మందిరం అని. దేవుని చిత్తం అయితే అందరు కలిసి ఒకసారి దాడి చేస్తారేమో అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో సాగిపోదాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారు కూడా చూడండి, ఒకవేళ బైబిల్ లేని పక్షంలో వాక్యానైనా మీరు చూడొచ్చు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చున్నందున ఆయన దోని ఎక్కి కూర్చుండెను. ఈ జనులందరూ దరిని నిలిచియుండిరి. ఆ జనులందరూ దరిని నిలిచియుండిరి. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను, కాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతులుగా ఫలించెను. చెవుగలవాడు వినుగాక అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. అది వాస్తవం, ఇది ఎంత మాత్రం కల్పితం కాదు. చాలామంది రకరకాలు చెప్తూ ఉన్నారు, కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా యేసు ప్రభు వారు అనేక ప్రవచనాల ఆధారంగా యేసు ప్రభు వారు ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేములో కన్యక గర్భమున పుట్టడం జరిగింది. అంతేకాదు ఆయన 33.5 సంవత్సరాలు జీవించటం కూడా వాస్తవం. 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రుల దగ్గర జీవించారు. 3.5 సంవత్సరాలు విరామము లేకుండా కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, చనిపోయిన వారిని సైతము లేవనెత్తి బ్రతికించి అనేకుల్ని కూడా ఆయన వెంబడి తిరిగే బిడలగా మరి దేవుడు చేసిన కార్యాలను బట్టి వాళ్ళందరూ కూడా ఆయన వెంబడించారు. అంతేకాకుండా ఆయన ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ శిష్యరికంలో నుంచి ఒకడు తప్పిపోయాడు, తర్వాత మరొకరిని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత యేసు ప్రభువారు సమస్త మానవాళి కొరకు మరి ఆయన ఒక యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఆ గొల్గొతా కొండ మీద ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి, నువ్వు పిలవపోయినప్పటికీ, నువ్వు మొర్ర పెట్టనప్పటికీ, నువ్వు రమ్మని చెప్పనప్పటికీ ఆయనే మా ఆయన స్వరూపంలో చేసిన బిడ్డలు అనేకమైన బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అనేకమైన కష్టాలతో,
అపవాదితో చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నారు, మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. మనిషి అయితే బ్రతుకుతున్నాడు కానీ వాడి జీవితంలో జీవం లేని బ్రతుక్గా ఉందని దేవాది దేవుడు చూచి, అయ్యో నా బిడ్డలు ఏ విధంగా అయినా లేవనెత్తాలి, ఏ విధంగా అయినా వారిని నిలబెట్టాలి, ఏ విధంగా అయినా వారిని తప్పించాలి, నిత్యాగ్ని నుంచి తప్పించాలి, వారిని వెలుగులోకి నడిపించాలి, వారినే వెలుగుగా చెయ్యాలి, చీకటిలోంచి తన గుణాతిశయ ప్రచురం చేయి నిమిత్తము యాజకులుగా తన సొత్తైన ప్రజలుగా చెయ్యాలన్న ఉద్దేశముతో దేవాది దేవుడు తన ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు బలిగా అర్పించి ఆయన గొల్గొతా కొండ మీద భయంకరమైన శిలువలో యాగము తన చివరి రక్తబొట్టు వరకు కూడా రక్తాన్ని కార్చి ఆ చేతుకు ఒక బేకు, ఈ చేతుకు ఒక బేకు, కాళ్ళకు ఒక బేకు, పక్కలో బల్లి బొట్టు, తల మీద ముళ్ళ కిరీటము, ఇవన్నీ కూడా భరించింది. ఎందుకంటే నిన్ను రక్షించడానికి, నిన్ను తప్పించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను ఆనందంగా ఉంచడం కొరకు ఆ యేసయ్య నీ కొరకు ఒక బలి పశువుగా నీకు పడవలసిన శిక్షను ఆయన మీద వేసుకుని నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఆ యొక్క సిలువలో చనిపోయి పాతి పెట్టబడి మూడో దినాన మృత్యుంజయుడు తిరిగి 40 రోజులు కనబడి మరి అందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిందా. ఇంకా ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసు ప్రభుని సొంత రక్షుడుగా నమ్ముకోవాలని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు చనిపోతావో తెలియదు, ఎప్పుడు ప్రాణం పోతో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావో తెలియదు. ఏదన్నా ఊరెళ్తే మళ్ళీ వస్తావని నమ్మకం ఉంది. నువ్వు చనిపోతే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతావు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది యేసు ప్రభు నమ్ముకున్న వారు పరలోకానికి వెళ్తారు. యేసు ప్రభు నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడిందో వారు పరలోక రాజ్యాన్ని సొంతరించుకుంటారు. ఎవరైతే వారి పేరు జీవ గ్రంథంలో రాయబడదో, యేసు ప్రభు నమ్ముకోరో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడరో, నమ్ముకోకుండా జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసు ప్రభు నిన్ను తప్పించడానికి ఈ లోకానికి వచ్చారు. ఏదో మతం మార్చడానికి, మతంలో దించడానికి రాలేదు. ఇది మతం కాదు, నీ బ్రతుకును మార్చే ఏకైక మార్గం. ఇంకా రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందమని ప్రభు పేర తెలియపరుస్తున్నారు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఈ ఉపమానాన్ని చెప్పారు. ఆయన అనేకులకి దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. ఆయన చెప్తూ ఉన్నాడు, 4 విషయాలు చెప్పారు. ఒక విత్తనాలు విత్తడానికి ఒక ఆయన వెళ్ళాడంట. విత్తుతూ ఉంటే మనకు తెలుసు పొలాల్లో చాలా సార్లు విత్తనాలు విత్తుతూ ఉంటారు. ఏ విత్తనమైనా సరే చాలా సార్లు మనం వరి చూసినప్పుడు వాళ్ళు ఆ వరి విత్తనాలు చల్లుతారు, నారుమళ్ళు వేయడం, తర్వాత ఊడి పొడుస్తారు, తర్వాత వాటిని మరి పంట కొయ్యడం జరుగుతుంది. అలాగే విత్తనాలు విత్తుతుంటే కొన్ని విత్తనాలు అంట దారిలో పడ్డాయి. దారిలో పడిన విత్తనాల గురించి నేను పోయిన వారం మీకు చెప్పాను. మరి దారిలో పడిన విత్తనాలు ఎవరంటే వాక్యాన్ని వింటారు, దాన్ని గ్రహించరు. వాక్యాన్ని వింటారు, గ్రహించరు. కాబట్టి ఆ విత్తనం వాళ్ళల్లోకి వెళ్ళలేదు కాబట్టి, ఆ గ్రహించలేదు కాబట్టి, ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు ఆస్వాదించలేదు కాబట్టి, ఆ వాక్యాన్ని వాళ్ళు స్వాలో చేయలేదు కాబట్టి, స్వాలో అంటే మింగలేదు కాబట్టి, ఆ వాక్యం వాళ్ళకి బుర్రకు ఎక్కలేదు కాబట్టి, అపవాదు చేంజ్ చేస్తాడో తెలుసా? ఇక్కడ పక్షులు తీసుకెళ్ళినట్లుగా అపవాదిగాడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుని తీసుకు వెళ్ళిపోతాడు. ఆ విత్తనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి నీలో విత్తనం లేదు కాబట్టి నువ్వు ఫలించడానికి ఆస్కారము లేనే లేకుండా పోయింది. కాబట్టి నువ్వు వినాలి, దాన్ని ఏం చేయాలి, గ్రహించాలి. త్రోవ పక్కన పడిన విత్తనం యొక్క నైజమేంటో తెలుసా? వింటది, గ్రహించదు, కాబట్టి అది ఫలించదు. చెప్పండి, భలే మంచి మాట వచ్చింది. వింటది చెప్పండి, గ్రహించదు కాబట్టి అది ఫలించదు. వింటది కానీ గ్రహించదు,
కాబట్టి అది ఏమవుతుందో తెలుసా, ఫలించదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్కూల్కి వెళ్తాడు, క్లాసులో కూర్చుంటాడు, వింటాడు, విన్నది ఏదో తెలియదు, కాబట్టి ఎగ్జామ్లో తప్పుతాడు, ఫలించడు. టీచర్ చెప్పింది ఏం చేయాలో తెలుసా, గ్రహించాల. ఈరోజు చాలా మంది తక్కువ మార్కులు, సరిగ్గా జ్ఞానం లేకుండా, పరీక్షలు పాస్ అవ్వకుండా ఇళ్లలోనే కూర్చుని, అలాగే తల్లిదండ్రులకు ఒక నలుసుగా తల్లిదండ్రులను ఏడిపిస్తూ, మాట వినరు, అన్నం తినరు, కష్టపడేవాడన్నా ఏం కూరని అడగడు, కానీ ఏం చేయనోడు మాత్రం ఏం కూరని అడుగుతుంటాడు, రోజు అడుగుతాడు. అరే ఈరోజు వంకాయ బ్రింజాలు ఉండేవాడు, బ్రింజాలా వంకాయ ఏంటి చే, కష్టపడేవాడు కూడా అన్నాడు. పాపం కష్టపడేవాడికి తెలుసా కష్టం, కష్టపడితే ఎంత, కష్టపడితే ఎంత డబ్బులు వస్తాయి అని, ఏది పెడితే అది కామ్గా తిని వెళ్ళిపోతాడు. కష్టపడిన వాళ్ళకి ఎన్ని ఆలోచనలు తెలియదుగా పాపం వాళ్ళకి. తల్లిదండ్రులు కూడా అలాగే తయారైపోయారు. మా పిల్లోళ్ళు లేవడండి, 12 అవ్వాల్సిందే లేకవాలి. అప్పుడు కొంతమంది తల్లిదండ్రులు బ్రష్ మీద పేస్ట్ వేసి, నాన్న చిన్నోడా లేగని ఇస్తే మనోడు వెళ్ళి కడుక్కుని వచ్చి, ఏంటి టిఫిన్ అన్నాడు. అదే నాన్న రాత్రి అన్నం మిగిలిపోయింది అది తింటావేమంటే, అన్న నేను తింటామేంటి, నాకు టిఫిన్ కావాలి. లేరా అలాంటి వాళ్ళు, లేరా? మంచానికి వాళ్ళకి కట్టేస్తే పోతుంది, మంచంతో పాటు లెగుస్తారు. ఆ మూతి దగ్గర ఒక కన్నం పెడితే మొహం కడుక్కుని మళ్ళీ మంచం వేసినట్టు పడుకుంటారు. దేనికి స్తోత్ర చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది గ్రహింపు లేదు. ఏమండి, వయసులో ఉన్నప్పుడు కష్టపడాలండి. ముసలోడై నాకేం కష్టపడతావు నువ్వు. దేవుడు ఎవరిని బలం ఇచ్చాడు, ఏం చేయాలి తెలుసా, మ్యాక్సిమం బలాన్ని ఉపయోగించుకుని ఎంత సంపాదించగలిగితే అంత కష్టపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 2 ఉద్యోగాలు చేయి, 3 ఉద్యోగాలు చేయి, సంపాదించాలి. అంతేగాని పల్లెళ్ళు పల్లెళ్ళు కుమ్మేయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాన్న చేస్తంటే కూర్చుని అద్ది సరే, మా నాన్నగారే నాకు సరిగ్గా, మా నాన్నలాగా అందరికి నాన్నలు ఉంటే బాగుండు, సరిగ్గా పౌరుషం ఉండాలా. నన్ను డిగ్రీ అయి MBA అయిపోయి రాగానే ఇంకా ఫ్రీగా తింటే ఆ మాట ఒక్కటి పట్టుకొని ఇప్పటి వరకు పరిగెడతాను, ఇప్పటి వరకు కష్టపడతా ఉన్నాను. ఎప్పుడన్నా మిమ్మల్ని అడుగుతున్నాను డబ్బులు, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళే నన్ను అడుగుతున్నారు, దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాళ్ళే నన్ను అడిగే పరిస్థితి తెచ్చుకున్నాను నేను, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పిల్లలకి పౌరుషం లేదు, ఏమీ లేదండి. ఎంత తిట్టినా చెవుటో ఏంటంటారు, చెవుటోడు చెవులో శంఖ ఊదినట్టే వాళ్ళు అనుకుంటారులే, పడుకోరా నువ్వు, పడుకో నువ్వు, పడుకో దెయ్యంగాడు పక్కనుండే, మీ నాన్న అరుస్తూ, నువ్వు పడుకోరా, నువ్వు పడుకుంటేనే రేపొద్దు నీకు మంచిగా అన్నం దొరుకుద్ది నీకు. సోమరికి ఇంట్లో ఏముంటుందో తెలుసా, దరిద్రత. సోమరి ఇంటి ముందు ఏముంటుందో తెలుసా, దరిద్రత కూర్చుని ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహింపు పోయింది, సాతానుగాడు గ్రహింపును తీసేశాడు. ఏ సమయంలో ఏం చేయాలో మొత్తం మార్చేశాడు మనిషి. చిన్న డిసిప్లైన్ నీ బ్రతుకును మార్చేస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చిన్న క్రమశిక్షణ నీ బ్రతుకునే మార్చేస్తాం. రాత్రి నేను ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను, ఒక బిజినెస్ పైకి రావాలి అంటే ఆ బిజినెస్లో క్రమశిక్షణ ఉండాలి. ఉదాహరణ చెప్తున్నా, ఒక కొట్టు పెట్టాం, ఒక షాప్ పెట్టాం అనుకుందాం. నువ్వు షాప్ రోజు 1 గంటకు తెరుస్తున్నావు, సాయంత్రం 7 గంటలు మూస్తున్నావు, ఆ షాప్ బయక వస్తుందా? షాప్ ఉన్న వాళ్ళు 7-6 గంటలకే, మిగతా వాళ్ళు తెరిచే లోపల 6 గంటలకి షాప్ తీసుకుని కూర్చుంటే ఒక్కోసారి ఏమవుతుందో తెలుసా, తొందరగా వ్యాపారం, రోజంతా జరిగిన వ్యాపారం ఆ కొంత అయిపోతుంది. కొంత టైం పాటించాలి, 6 to 6, 6 to 10. ఒక క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకుండా వ్యాపారం జరుగుద్దా? క్రమశిక్షణ లేకపోతే వృద్ధి రాదు. ఏదైనా సరే భక్తిలో అయినా ఏముండాలో తెలుసా, క్రమశిక్షణ ఉండాలి. కొంతమందికి క్రమశిక్షణే ఉండదు, డిసిప్లైన్ ఉండదు. టిఫిన్ 8 గంటలకైతే 2 టిఫిన్, భోజనం 12 గంటలకైతే 4 గంటలకు భోజనం, 10 గంటలకు పడుకోవాలని అందరు చెప్తే మన వాళ్ళు 2 గంటలకు పడుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారా వాళ్ళు చెప్పండి? ఆరోగ్యంగా ఉంటారా వాళ్ళు? ఉండరు.
వాళ్ళ కోసమే పెద్ద పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. తీసుకెళ్ళి హాస్పిటల్ పడేయడం, వెనకోళ్ళు డబ్బులు కట్టుకోవడం. వాళ్ళకేముంది, ఏసీ బెడ్ మీద పడుకుని ఉంటా ట్యూబులు పెట్టుకుని వెనకోళ్ళు డబ్బులు అప్పులు చేసి కడతా ఉండాలి వాళ్ళకి. నీ క్రమశిక్షణ లేని తనం కుటుంబం మొత్తాన్ని కూడా ఏం తీసి తీసుకెళ్తే తెలుసా, దరిద్రతలోకి నెట్టేస్తుంది. నీ క్రమశిక్షణ లేని తనం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొత్తం కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, వినాలి, ఏం చేయాలో తెలుసా, చదవమంటే చదవాలి, ట్యూషన్కి వెళ్ళమంటే వెళ్ళాలి, ఏది చేయమంటే అది ఏం చేయాలో తెలుసా, ఆ గ్రహింపు నీ బుర్రకి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. గ్రహింపు వచ్చిందా? నీ గ్రహింపుని బట్టే నీ ప్రతిఫలం ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పక్క వాళ్ళు చెప్పండి, మీ గ్రహింపుని బట్టి మీకు ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ చెప్పే లెక్కలు బాగా అర్థమవుతున్నాయి అనుకో, పేపర్ ఎలా రాస్తావు నువ్వు? బాగా రాస్తావా? దాన్ని బట్టే మార్కులు వచ్చేది. నీ గ్రహింపుని బట్టే నీకు మార్కులు వస్తాయి. ఎందుకు వెళ్ళావో తెలియదు, ఎందుకు వస్తావో తెలియదు. ఈ త్రోవ పక్కన పడి విత్తనాల పరిస్థితి ఏంటంటే, వింటారు గ్రహించరు. కాబట్టి వాళ్ళ దగ్గర ఒక సీడు లేదు, కాబట్టి వాళ్ళు ఫలించడం అనేది అసాధ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నువ్వు ఫలించాలంటే ఏమునాలి? వినాలి, వినాలి. ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ సమయాన్ని నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు సంపాదించి నీకు పెడుతున్నారు, వాళ్ళను ఆధారం చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, అనేకులకు ప్రయోజనకరంగా నువ్వేమైపోవాలి, మారి. ఈరోజు పిల్లలైతే తల్లిదండ్రులు సంపాదిస్తుంటే రోడ్ల మీద కూర్చుని సెల్ ఫోన్లు ఆడుకుంటూ, బెట్టింగ్లు ఆడుకుంటూ, లోన్ల యాప్లు అప్పులు తీసుకుంటూ కుటుంబాన్ని తల్లిదండ్రులకు అవమానకరంగా అయిపోయి ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వకోకుండా గాలోళ్ళై తిరిగిపోతున్నారు. రేపొద్దున వాళ్ళ వల్ల ఎవరికి అవమానమో తెలుసా? దేవుని నామానికి అవమానం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అలా ఉండటానికి వీల్లేదు, కష్టపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరి మీద ఆధారపడి ఎవరి, కొంతమందికి ఎంత లేకిమైంది అంటే ఏదో వాళ్ళు పెట్టే తిండి మీద ఆధారపడి మేము బతుకు కొనసాగిస్తున్నారు. ఎంతకాలం పెడతారు వాళ్ళు? ఈరోజు నీకు ఒక్కడు పెడతారు, రేపు నీ భార్యకు పెడతారా, నీ పిల్లలకు పెడతారా, రేపు నీ కుటుంబానికి పెడతారు, ఎవరు పెట్టరు? సమయం ఉండగా నువ్వేం చేయాలో తెలుసా? అది నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు గ్రహిస్తే విజయాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది ఎగ్జామ్ టైం రా. నేను నా కాంటెస్ట్లోనే వెళుతున్నాను. ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాను ఎవరితో, అందుకే నేను మాట్లాడుతున్నా తెలియదు. నేనేం ప్రిపేర్డ్ రాసుకోలేదు. ఎగ్జామ్ టైము, ఆ టైంలో చదవకుండా సెల్ ఫోన్లో ఆడటం రైట్ అంటారా? వాడి గ్రహింపు ఉందా, గ్రహింపు లేదా? గ్రహింపు లేదు వాడికి. అలాంటి వాడు ఎలా పైకి వస్తాడు? వాడి కడుపు నిండా ఆశలు ఉంటాయి, గుండె నిండా ఆశలే, ఒక్క ఆశ కూడా నెరవేరదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పక్కలో చెప్పండి, గ్రహించు, ఆశలు నెరవేర్చుకో అని చెప్పండి. గ్రహించు, గ్రహించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థవత్రులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశ ఏంటంటే మన సంఘంలో ఉన్న యవనస్తులు అందరూ కూడా మంచి స్థితిలో ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ఎవరిని అడుక్కునే స్థితిలో ఉండకూడదు, వేరే వాళ్ళ దగ్గర ఆశపడే స్థితిలో ఉండకూడదు, వేరే వాటి కొరకు నువ్వు ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు గ్రహించాలి. ఏం గ్రహించాలో తెలుసా? నీ సోర్స్ నజరేయుడైన యేసును గ్రహించాలి. నీ ఆధారము నజరేయుడైన యేసును గ్రహించాలి. చాలా మంది ఎవరికో బాధలు చెప్పుకుని వాళ్ళు ఇచ్చేది ఆ చిన్న భిక్షం కోసం ఆధారపడదు. భిక్ష కాదు, మనం భిక్షగాళ్ళం కాదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. పక్కన చెప్పండి, నేను భిక్షగాడిని కాదని చెప్పండి. భిక్షగా అంటే కొంచెం మీకు పాష్గా వర్డ్ ఉపయోగించాను.
భిక్షకాలంటే ఏంటి అర్థం? అడుక్కునేవాళ్ళు. మనం అడుక్కునేవాళ్ళం కాదు, ఇచ్చేవాళ్ళం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఇచ్చేవాళ్ళం కానీ పుచ్చుకునేవాళ్ళం కాదు. దేవునికి స్తోత్రాలు. ఆ గ్రహింపు రావాలి. ఆ గ్రహింపు వచ్చిందా ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 13:18 రండి. విత్తువానిని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తిన వాడు విత్తబడిన వాడు వీడే. అంటే ఇంకా ఇంకో మాట చెప్పిన, త్రోవ పక్కన ఉన్నవాడు ఎవడంటే దుష్టుడికి అవకాశం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. అంతే కదా, దుష్టుడికి అవకాశం ఇస్తేనే కాదు వచ్చేది, లేకపోతే ఎందుకు వస్తాడు? అంటే నీలో ఏమీ లేదు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేదు, దేవుని వాక్యం నాటుకోవాలన్న తృష్ణ లేదు. దేవుని వాక్యంలో ఇందాక మరి అందరు వాక్యాలు చెప్ప, మనం ఎంతమంది వచ్చారు వాక్యాలు చెప్పడానికి? నిజంగా ఆసక్తి ఉంటే రెండైనా మూడైనా ఒక 5 వాక్యాలైనా చెప్తాంగా. ఎవరైనా తిట్టిన మాటలు గుర్తుంటున్నాయి కానీ దేవుని వాక్యం 4 వాక్యాలు కూడా చెప్పలేవా? చెప్పమంటే ఫస్ట్ ట్రిప్లో పారిపోయారు చాలామంది. ఆ వాక్యం మనకేంటి, మనం చెప్పేది ఏంటి, మనం గ్రేట్, మన వాక్యం. రెండో ట్రిప్లు ఏమనుకున్నారు, మళ్ళీ వచ్చి 2 మాటలను చెప్పారు. దేవుని వాక్యాన్ని లెక్క లేకుండా ఉండకూడదు మనం. ఎందుకో తెలుసా, ఈ వాక్యమే నీకు విత్తనం, నీలో ఫలించేది ఈ వాక్యమే. ఈ వాక్యమే నీ ఆత్మను వృద్ధి చేస్తుంది. ఈ వాక్యమే నీ పాదాలకు దీపం. ఈ వాక్యమే నీ శరీరానికి ఆరోగ్యం. ఈ వాక్యమే నీ బ్రతుకుని అనేకుల ముందు ఆశీర్వాదకరంగా నిలిపేది. ఈ వాక్యమే నిన్ను స్వస్థపరిచేది. ఈ వాక్యమే నిన్ను లేవనెత్తేది. ఈ వాక్యమే నీకు జ్ఞానం ఇచ్చేది. ఈ వాక్యమే నిన్ను నిలబెట్టేది. ఈ వాక్యమే వినకుండా నువ్వు పారిపోతూ ఈ వాక్యాన్ని నీ గుడ్డల్లో ఉంచుకోకపోతే నువ్వు ఎలా పైకి వస్తావు? మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగ్ నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.